ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఎన్ అనుష. నేను జెడ్పేచ్ఏ స్కూల్ కల్లూరు ఆర్ఎస్ లో 10వ తరగతి చదువుతున్నాను. ఈ మా తోటి విద్యార్థిని విద్యార్థులు కంటి చూపు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. అటువంటి సమయంలో మన సీఎం గారు ఈ పథకాన్ని తేవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇటువంటి సమయం మాకు మళ్ళా వస్తుందో రాదో తెలియదు. అన్న, మీరు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు వచ్చిన ఈ మూడు నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరు తెచ్చిన ఈ పథకాలను పక్క రాష్ట్రం వాళ్ళు కూడా పొగుడుతుంటే ఈ రాష్ట్రం వారు అయినందుకు మాకెంతో ఆనందంగా ఉంది, ఎంతో గర్విస్తున్నాము. అన్న, దీంతో పాటు నాది ఒక చిన్న విన్నపం అన్న. ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్ సరఫరా చేయాలని కోరుతున్నాము అన్న. ఎందుకంటే అటువంటి సమయంలో ఆడపిల్లలకి బడికి రావడానికి చాలా ఇబ్బంది అవుతోంది. కాబట్టి నేను చెప్పిన ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని నెరవేరుస్తానని ఆశిస్తూ ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. నా పేరు ఎం వరుణ్ కుమార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను పుట్టగానే నా కంటి చూపును కోల్పోయాను. ఈ విషయం వైద్యులు మా తల్లిదండ్రులతో చెప్పగానే వారు ఎంతో బాధపడ్డారు. నేను నార్మల్ పిల్లల్లాగా చూడలేను, వారితో కలిసి ఆడుకోలేను, వారిలాగా ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసి ఆనందించలేను. కాబట్టి నాకు దొరకని అవకాశం మీకందరికీ దొరికినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. కంటి చూపు లేని విలువ నాకెంతో తెలుసు. కాబట్టి ఈ కంటి వెలుగు పథకం ద్వారా మీరందరూ ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జగనన్న, నాదొక చిన్న విన్నపం. దివ్యాంగుల పట్ల ప్రత్యేక దృష్టి సాధించి ఎలిమెంటరీ స్థాయి నుంచే వారికి ఒక దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే విద్యాంగులకు ప్రత్యేక టీచర్లను ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు అనంత్. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మన రాయలసీమ ముద్దు బిడ్డ, ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ జగనన్న గారికి నా యొక్క నమస్కారములు. అన్న, నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఫోటోలు తీయడానికి ఆ సెల్ ఫోన్ వెనకలున్న ఒక చిన్న కెమెరాకే ఎక్కువ విలువిస్తున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ కెమెరా కన్నా ఎక్కువ 100 రెట్లు శక్తివంతమైన మన కన్నుకి ఎలాంటి ప్రాధాన్యత జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఇలాంటి మహత్కరమైన పథకాన్ని చేపట్టినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కంటి వైద్యం కోసం ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని అవసరం లేకుండా ఈ పథకాన్ని తెచ్చినందుకు మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి పథకం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో మంది ప్రజల ఇండల్లో వెలుగు నింపుతున్న అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని. అలాగే నా అదో చిన్న విన్నపం ఉన్న, మన మామూలుగా 9-10 తరగతుల బాలికలకు సైకిల్ అందజేస్తున్నారు. అలాగే 8వ తరగతి నుంచే బాలికలకు కూడా సైకిల్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికై రెగ్యులర్ క్లాసెస్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుందని. ఈ గొప్ప కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.